సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చినారు తెలంగాణ సోనియా గాంధీ గారు లేకుండా తెలంగాణ వచ్చేదే కాదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహత్వం ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు ఇవాళ కార్యకర్తగా నేను నలభై ఏళ్ళ జీవితంలో ఎన్నో అడుగుదొడుగులు ఎన్నేళ్ళకి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు నన్ను అధ్యక్షుడు చేసినారంటే కార్యకర్త భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు నీ పని నువ్వు అంతర్ణ కద్ద శుద్ధితో చేసుకుంటూ ఉండు ఫలితం దానంతటా అదే నీ చెంతకు చేరుతుంది అని నిజంగా కూడా నేను ఎప్పుడు పీసీ అధ్యక్షులు అవుతానో అనుకోలేదు రేవంత్ రెడ్డి గారు పదే పదే అంటూ ఉండ్రి జాగ్రత్తగా చెయ్యన్నా నా తర్వాత పార్టీని నడపాల్సి వస్తుందని నేను ఊరికే అంటా ఉన్నారులే అనుకునేవాడిని కానీ నా స్థాయికి పీసీసీ అధ్యక్షులు అవుతానని ఏనాడు కూడా ఊహించలేదు శామ్ పెట్టోడ గారు మొన్న అమెరికా నుంచి ఫోన్ చేసినారు నన్ను అభినందిస్తూ రాహుల్ గాంధీ గారితో ఆయనకు సాన్నిహత్యంలో గంటసేపు మాట్లాడుకుంటున్నప్పుడు పీసీసీ విషయంలో యు హవ్ టేకన్ అయిట్ డిసిషన్ యూ అపాయింటెడే ఏంగా నెలజింగ్ హార్డ్ వర్కింగ్ గాయ్ పెట్టా ఐ డి అండర్స్టాండ్ వెన్ హోల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ తెలంగాణ సజెస్టెడ్ దట్ నేమ్ ఐ వాజ్ వాండ్రింగ్ హూ ఈస్ దిస్ మ్యాన్ అని ఫైనలీ వెన్ ఐ కోల్డ్మ్ అండ్ మెట్ ఐ హీన్ ఈస్ ద మ్యాన్ హూజ్ బిన్ వర్కింగ్ ఎట్ ఆల్ లెవెల్స్ అని బట్ ఒక మాట అన్నాడట ఈజ్ హ్యావింగ్ ఎ లాంగ్ బిగ్ ప్రొఫైల్ ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు ఎనభై ఎనభై ఐదులో వర్కింగ్ ప్రెండ్ ఇప్పుడు నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నప్పుడు వేర్ వాజ్ ఈ ఫర్ ఆల్ దిస్ ఇయర్స్ ఈ వాజ్ నాట్ ఇన్ ద మెయిన్ ఫ్రేమ్ అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు మెయిన్ ఫ్రేమ్ ఎందుకు లేడు అని అదొక చరిత్ర నేను ఎందుకు మెయిన్ ఫ్రేమ్ రాలేకపోయాను ఎందుకు నా రాజకీయం తప్పదారి పట్టించబడింది అనేది ఒక పెద్ద చరిత్ర కానీ కాంగ్రెస్